నీ అపురూపమైన ప్రేమకు నాయన మేము బద్ధులమై నిత్యము నీ యొక్క వాక్యము ద్వారా మా ప్రవర్తనను మా క్రియలను మా ఆలోచనలను మీ మా తలంపులను సమస్తము నీ ఆధీనములో ఉంచి నీ వాక్యాన్ని దాటి మేము బయటికి రాకుండా నీ ఆజ్ఞలను శిరసావహించే జ్ఞానహృదయాన్ని మాకు అనుగ్రహించమని కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప మనపై విస్తరించి ఉన్నందుకు, దేవుని వాక్యాలు మన గుండె లోతుల్లో భద్రపరుచుకోవడానికి తగిన అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ముందుగా తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ, కూడి అన్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి అవకాశం ఉంది. అద్దంలో మనం చూసుకున్నప్పుడు అద్దంలో మన రూపాన్ని అద్దం చూపిస్తుంది. అద్దంలో మన రూపాన్ని అద్దం స్పష్టంగా చూపిస్తుంది. అలాగే బైబుల్ అనే అద్దంలో మన స్వరూపాన్ని చూపిస్తుంది. దేవుడు ప్రారంభంలో మన స్వరూపమందు మన పోలికలు చెప్పిన నరులను చేయుదుము అని చెప్పిన విషయం మనకు తెలుసు. మన స్వరూపమందు మన పోలిక చెప్పున స్వరూపం అనేది మర్చిపోయిన మానవుడు రూపాన్ని చూసి విపరీతంగా మురిసిపోతున్నాడన్న సంగతి మనకు తెలుసు. దేనివిని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, బాహ్య సౌందర్యమైన ఈ రూపాన్ని మాత్రం చూసుకుని మురిసిపోతూ ఉన్నాడు. మనం కొత్త బట్టలు కొనుక్కోవడానికి షోరూంకి వెళ్తాం. షోరూంలో ఒక ట్రయల్ రూమ్ ఉంటుంది. అంటే ఆ బట్టలు సరిపోయినాయా లేదా, మన శరీరానికి కరెక్ట్గా ఫిట్గా ఉందా, మన కొలతల ప్రకారంగా నీ బట్టలు ఉన్నాయా లేదా అని ఆ రెడీమేడ్ బట్టలను మనం సరిచూసుకోవడానికి లోపలికి వెళతాం. ఆ ట్రయల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ట్రయల్ రూమ్లో చుట్టూ అద్దాలు ఉంటాయి. ఆ పక్కన అద్దం ఉంటుంది, ఈ పక్కన అద్దం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అద్దం ఉంటుంది, రైట్ సైడ్ అద్దం ఉంటుంది, అన్ని పక్కల కూడా అద్దం ఉంటుంది. అన్ని పక్కల ఉన్న అద్దం అన్ని కోణాల్లోని మన రూపాన్ని చూపిస్తుంది. వాళ్ళు ఎందుకు అలా పెట్టారంటే వ్యాపార టెక్నిక్ అది. ఎందుకంటే ఆ డ్రెస్ మనకి నప్పితే అది మరింత అందంగా చూపిస్తే అద్దంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. కొంతమంది అద్దంలో చూసుకున్నప్పుడు కొంచెం అందంగా కనిపెట్టేటు కూడా ఉంటాయి కొన్ని, ఇది మనకు తెలుసు. అలా అద్దంలో చూసుకున్నప్పుడు ఆ డ్రెస్ అతనికి నప్పినట్లుగా సన్నంగా చక్కగా ఉన్నట్లుగా అక్కడ చూపించిన వెంటనే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, అబ్బా బిలో ఉంది డ్రెస్ అని కొనేస్తాడు, కొంటాడు. కొన్న తర్వాత ఆ అద్దాల దగ్గర చూసుకొని ఆ రంగుల వలయంలో చూసుకొని అలాగే లైట్లు వెలుగులో చూసుకొని ఆ లైట్లు వెలుగులో సన్నంగా కనబడతాడు. ఆ లైట్లు వెలుగులో అతను మరి తెల్లగా కనబడతాడు. ఆ లైట్లు వెలుగులో చాలా చక్కగా కనబడతాడు. బయటకు వచ్చేసరికి ఆ చక్కదనం ఉండదు, ఆ షో ఏమీ ఉండదు, బయట మాత్రం న్యాచురల్గా కనబడతాడు. ఇది మనకు తెలిసిన విషయమే. బంగారు షాపులోనైనా సరే బంగారం మెరిసిపోయేటట్టు పెద్ద పెద్ద లైట్లు పెడతారు, అలాగే అదంతా షోకేజ్ చేస్తూ ఉంటారు అంతా కూడా. ఏమంటే ఇలా ఎప్పుడైతే అద్దాల మధ్యలో మన రూపాన్ని చూసుకున్నామో, చూసుకున్న తర్వాత ఒకవేళ నల్లగా ఉన్నాడు అనుకోండి, రంగు పాముతాడు, అమ్మాయి నల్లగానో చామన చైగా ఉందనుకో మేకప్ వేస్తుంది.
ఈ మేకప్ లేకుండా చాలామంది బయటికి రారు. ఇప్పుడు షోకాల్లో క్రైస్తవ సేవకురాళ్ళు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సేవకురాళ్ళు ఎవరు కూడా సంఘం దగ్గరికి రావాలంటే మేకప్ లేకుండా ఎవరో రావటం లే. హైబ్రోస్ చేయించుకుంటున్నారు, అలాగే కళ్ళకు రంగులు అద్దుతున్నారు, మూతికి కూడా లిప్స్టిక్ లేకుండా బయటకు రావటం లేదు. ఇలా చూస్తూ పోతే చాలా వరకు ఈ సమాజంలో మేకప్ అనేది చాలామంది హద్దుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, ఒరిజినాలిటీని దాస్తున్నారు, దేవుడు ఇచ్చిన సహజమైన రూపాన్ని దాస్తున్నారు, ఆ రూపానికి రంగులు హద్దుతున్నారు, రంగులు హద్ది సమాజంలో వాళ్ళు కనబడుతున్నారు. మీకు ఒక్కడ ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు, జాగ్రత్తగా చూడండి. ఒక చక్కని వీడియో మీకు కనబడుతుందో లేదో కానీ, ఈ అమ్మాయిని చూడండి ఒకసారి, ఈ పాపను చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమవుతుందా, ఈ అమ్మాయి ప్రారంభంలో చాలా అందంగా కనబడింది కదా, చాలా అందంగా ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా కనబడింది. ఇప్పుడు ఆమె మేకప్ తొలగిస్తుంది చూడండి, మేకప్ తొలగించేస్తుంది. అది ఒక కళ్ళు కేసింది, ముక్కు కేసింది, చెవులు కేసింది, తలకేసింది, సమస్తము తొలగిస్తుంది. మీరు చూస్తున్నారు, సమస్తము తొలగిస్తుంది చూడండి. తొలగించేసింది కదా ఒక అమ్మాయి, మరొక అమ్మాయి వచ్చింది, ఆమె కూడా సమస్తము తొలగిస్తుంది. అప్పుడు ఒరిజినాలిటీ కనబడుతుంది అక్కడ. ఈ ఒరిజినాలిటీ కనబడుతుంది అంటే అసలు రూపం ఇది. మేకప్లో చాలా హద్దారు, చాలా వరకు మరి మేకప్ చేశారు. ఇలా చేసిన వీళ్ళు బయటికి చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు. మేకప్ తీసేస్తే ఒరిజినల్ కనబడుతుంది, మేకప్లో ఉంటే అంతా కూడా మాయ. ఈ విషయం మనకు తెలుసు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఈ అవగాహన మీకు రప్పించి బైబిల్లోనికి మీ మనసు తీసుకెళ్లాలనేది నా యొక్క ఉద్దేశం. బైబిల్ యోహాను సువార్త 3:19-20 చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిలోనే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుడు, ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు అని మనకి దైవ గ్రంథంలో మనకి చక్కగా రాయించబడి ఉంది. తర్వాత వెలుగునద్దకు రాడు, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. ఇక్కడ 2 types ఆఫ్ స్పిరిచువల్ మనుషుల్ని జీవిస్తున్నారు. ఇద్దరు మనుషుల్ని జీవిస్తున్నారు, ఒకరు మేకప్ లేకుండా బయటికి రారు, సంఘం ముందుకు రారు, ఒకరు మేకప్ లేకుండా సంఘం ముందుకు వస్తారు. అర్థమవుతుందా, ఒకరు మేకప్ లేకుండా సంఘం ముందుకు రారు, మేకప్ లేకపోతే మాత్రం రారు, మేకప్ లేకపోతే రారు. చాలా రంగులు దిద్దుకోవాలి, హద్దుకోవాలి, చాలా వరకు కూడా వాళ్ళని వాళ్ళు అలంకరించుకోవాలి, అలంకరించుకున్న తర్వాతే సంఘం ముందుకు వస్తారు. ఈ విషయం మనకు తెలుసు. ఇక్కడ చెబుతున్నాడు బైబుల్ అనే అద్దం ముందుకి
రావటానికి ఎందుకు సంకోచిస్తున్నారు అంటే, ఎందుకు వాళ్ళు వెనకాడుతున్నారు అంటే, బైబుల్ అనే అద్దం ముందుకు వస్తానికి ఎందుకు వాళ్ళు వెనకాడుతున్నారు అంటే, బైబులు నువ్వు ఎలాగున్నావో అలాగే చూపిస్తుంది. బైబుల్లో నీ స్వరూపం ఎలాగుందో అలాగే చూపిస్తుంది. అర్థమైందా? వ్యాపారస్తుల్లో మాయ చేసేది కాదు ఈ అద్దం. వ్యాపారస్తులు మాయ చేస్తారు, నేను షోరూంలోకి తీసుకెళ్తారు వాళ్ళ ప్రోడక్ట్ కొనేటట్లుగా, నేను ప్రేరేపించడానికి ఎన్నో మరి ఖర్చు పెట్టి, లైటింగ్స్ పెట్టి, చాలా హద్దులు పెట్టి వాళ్ళు ఆ యొక్క ప్రోడక్ట్ను కొనిపిస్తారు. అయితే బైబుల్ అనేది స్వచ్ఛముగా నీ రూపాన్ని చూపించేటువంటి, నీ స్వరూపాన్ని చూపించేటువంటి ఒక దైవ గ్రంథం. అది నువ్వు ఎలాగున్నావో అలాగే చూపిస్తుంది. నువ్వు ఏ ఏ స్వరూపంతో ఉన్నావో ఆ స్వరూపాన్ని చూపిస్తుంది. నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుబోతుగానే చూపిస్తుంది. నువ్వు తిరుగుబోతు అయితే తిరుగుబోతుగానే చూపిస్తుంది. నువ్వు పాపాత్ముడు అయితే పాపాత్ముడుగానే చూపిస్తుంది. నువ్వు ఎలాంటి వాడువో బైబుల్ అనే అర్థం ముందుకు వస్తే నీ స్వరూపము నీకు స్పష్టంగా కనబడుతుంది. కనుక నీ రూపాన్ని చూసుకుని నువ్వే అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఎవడూ బైబుల్ దగ్గరికి రాడట. ఎందుకు బైబుల్ దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, సత్యవాక్యం దగ్గరికి రావటానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే, వాళ్ళ యొక్క దుష్క్రియలన్నీ కూడా, వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ కూడా బట్ట బయలైపోతాయని వాళ్ళు సత్యము దగ్గరికి రారు. అర్థమైందా? ఇంకా మేకప్ లేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. మేకప్ లేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని సంఘాల్లో. ఒక ఆవిడ, ఒక క్రైస్తవురాలు అన్నమాట, ఒక పెద్ద సేవకుని యొక్క భార్య. ఆవిడ ప్రజలను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆవిడని అడుగుతున్నారు, వస్త్రాలంకరణ ఎలా ఉండాలి సిస్టర్ గారు అని అడిగారు. వస్త్రాలంకరణ ఎలా ఉంటుంది సిస్టర్ గారు అనేసరికి ఆవిడ బైబుల్లో ఉన్న విషయాలను పక్క పెడేసింది. ఇప్పుడు అలంకరణ విషయంలో కాస్తంత కఠినత్వంగా ఉండి దేవునికి అనుకూలంగా ఉంటే, దేవునికి అనుకూలంగా కానీ మేము మాట్లాడితే, ఈ అలంకరించుకునే వాళ్ళందరూ కూడా, అలంకరణకు ప్రియులైన వారందరూ కూడా నా సంఘానికి రారు. అలంకారం మీద ఎక్కువ దృష్టి పెట్టిన వాళ్ళందరూ నా సంఘానికి రారు. కనుక బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అంటే కొంచెం వెనకాడి ఆవిడ ముత్యాలు వేసుకున్నా పర్వాలేదు, ఇవి వేసుకున్నా పర్లేదు, అవి వేసుకున్నా పర్లేదు, ఇలాగ అన్న ఒక విషయాన్ని సమాజంలో వ్యక్తపరిచింది. జాగ్రత్తగా వినాలి మీరు. అర్థమైందా? సంఘంలోకి తాగుబోతులు వస్తున్నారు. త్రాగుబోతుల కోసం వాకింగ్ చెప్పంటే వాళ్ళు రారు. వ్యభిచారులు వస్తున్నారు. వ్యభిచారుల కోసం వాకింగ్ చెప్తే వాళ్ళు రారు. అలాగే మరి భయంకరులు వస్తున్నారు, దుర్మార్గులు వస్తున్నారు, రౌడీలు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు. వచ్చి వాక్యం వింటున్నారు, చందేసిపోతున్నారు. వీళ్ళ కోసం పర్టిక్యులర్గా చెప్తే వీళ్ళ యొక్క మనసులో ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలున్నని వాక్యము ద్వారా వాళ్ళు గ్రహించగలిగితే వాళ్ళు ఎక్కడైతే సంఘానికి రావరేమోనని వ్యాపారస్తులు ఎలాగైతే కొన్ని చిట్కాలు పాటిస్తున్నారో, వ్యాపారస్తులు ఎలాగైతే కొన్ని పాటించడం ప్రారంభిస్తున్నారో, అదే రీతిలో మనలు కూడా మేకప్ లేస్తున్నారు చాలా వరకు. అర్థమవుతుందా? ఏమండి? అందుకని ఏం చేస్తారంటే, వాక్యాన్ని విశదీపరచడంలో, సత్యవాక్యాన్ని చెప్పటం విషయంలో యథార్థమైన హృదయంతో చెప్పడం పక్కన పడేసి, ఎక్కువ శాతం దేని మీదకి మనుషులు మనసులను మళ్లిస్తున్నారంటే వేరే దాని మీద మళ్లించేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తన క్రియలు చెడ్డవైనందున, తన క్రియలు దుష్కార్యములు గనుక వాక్యము అనే అర్థము దగ్గరికి రారు. ఎవరు? వాక్యం అనే అర్థం దగ్గరికి వాళ్ళు రారు. ఈరోజు చూడండి, చాలామంది రాకపోవడానికి గల కారణం ఏంటి?
వాళ్ళ ముఖాలు వాళ్ళ స్వరూపాలు ఖచ్చితంగా వాళ్లకు స్పష్టంగా కనబడిపోతుంది. ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళ హృదయంలో నిప్పు పుడుతుంది. ఈ వాక్యం విన్న తర్వాత వారి హృదయాలు కదిలింపబడుతున్నాయి. ఈ వాక్యం విన్న తర్వాత పాస్టర్ గారు నా కోసమే చెప్పారు రా అనుకుంటున్నాడు తప్ప, దైవ గ్రంథం నా కోసం ఈ విషయం చెప్పింది, దైవం అనేటువంటి గ్రంథములో, బైబుల్ అనే ఈ గ్రంథంలో నా స్వరూపాన్ని చూసుకుంటే నేను ఇంత అసహ్యంగా కనబడుతున్నానని మాత్రం వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటలేదు, వాళ్ళ క్రియలు మార్చుకుంటలేదు. ఈరోజు బైబుల్ మనకు అర్థం లాంటిది ప్రియమైన వాళ్ళరా, చూడండి చెబుతున్నాడు మరొక సందర్భం. యాకోబు రాసిన పత్రిక 1:23, యాకోబు గారు రాసిన పత్రిక 1:23, ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి, వినాలన్న ఆసక్తి ఉందంట, వినాలన్న ఆసక్తి ఉంది కాబట్టి ఆ సంఘానికి ఈ సంఘానికి ఎక్కడ మీటింగులు పెట్టినా సరే ఆ మీటింగులకి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం. అవునా? వినాలన్న ఆసక్తి ఉంది. ఇదిగో పలానా దిక్కున పలానా పాస్టర్ గారు వచ్చారు, ఆయన సత్యవాక్యాన్ని సరిగ్గా విభజిస్తాడో, ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోవాలని డబ్బులు ఉన్నా లేకపోయినా పెట్రోల్ వేయించుకుని లేదా పక్కన ఉన్న కేకేసి చక్కగా వెళ్ళిపోతున్నావు అంటే నీకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటి? వాక్యం అనేది వినాలి. అర్థమైందా? వాక్యం అనేది వింటే సరిపోతుందా? వింటే పుణ్యాత్ముడు అయిపోతావా? ఉంటే వింటే పుణ్యం వచ్చేస్తుందా? వింటే పరలోకం వెళ్ళిపోతావా? వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఏమవుతుంది? కలుగుతుంది. దైవం అంటే ఇంత గొప్ప స్థానంలో ఉంటాడా? అబ్రహాము అంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడా? అబ్రహాము గారికి విశ్వాసం ఎంత గొప్పదా? దావీదు ఎంత నీతిమంతుడా? యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్చినటువంటి ప్రేమ మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. అర్థమైందా? ఈ కనబడిన తర్వాత నీలో ఒక ఆలోచన ప్రారంభించాలి. నేను బ్రతికితే యేసులా బ్రతకాలి, నేను బ్రతికితే అపోస్తులులా బ్రతకాలి. ఒకనాడు విశ్వాసము లేని మూర్ఖతరము వారులా కాదు, నేను మార్పు చెందాలి. క్రీస్తు మరణించిన తర్వాత విశ్వాసముతో చనిపోవడానికైనా సిద్ధపడిపోయినటువంటి ఒక వ్యక్తిగా నేను బ్రతకాలన్న నిర్ణయం తీసుకోవాలి. వాక్యం విన్నవాడు, వాక్యం వినడం వలన విశ్వాసం అనేది నీకు వస్తే, విశ్వాసం అనేది నీకు వస్తే నీలో మార్పు రావాలి. అంతేనా? ఏనన్నా? వాక్యము వినాలన్న ఆసక్తి ఉంది. వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, ఏంటమ్మా వాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, దాని ప్రకారం ప్రవర్తించాలి. వినాలన్న ఆసక్తి మంచిదే, వినాలన్న ఆసక్తి మంచిదే. చెడ్డ మాటలు వినాలనుకుంటలేదు, మంచి మాటలు వినాలనుకుంటున్నావు. నీలో కాస్త కోస్తూ మంచితనం ఉంది కనుక నువ్వు వినాలనుకుంటున్నావు. అవునా? ఈ మంచి సరిపోదు నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి. వినాలనుకున్న నువ్వు దాని ప్రకారం ప్రవర్తించాలి, వినాలనుకున్న నువ్వు దాని ప్రకారం జీవించాలి, వినాలనుకున్న నువ్వు దాని ప్రకారమే నువ్వు ఉండాలి, దాని ప్రకారమే నువ్వు ఉండాలి. అంతేనా? వినాలనుకున్నంతవరకు బాగానే ఉంది, దాని ప్రకారంగా జీవించాలి అనే విషయానికి వస్తే మాత్రం నువ్వు వెనకడుగేసేస్తున్నావు. అక్కడ ఇది ఎలా ఉందంటే, ఇది ప్లేటు వరకు వచ్చాం, అన్నం ప్లేట్లో పెట్టేశారు. అన్నం ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఆ ప్లేట్ దగ్గర ఆగిపోయి అక్కడి నుంచి వచ్చేసాం, కడుపు నిండుతుందా? నీ ఆకలి తీరుతుందా? వినాలని కూర్చున్నాం, తీరా వాక్యం అనేది నీ యొక్క ముంగిట్లోకి నీ ఎదురుగుండా వచ్చినప్పుడు మాత్రం దాన్ని నువ్వు భుజించటం లేదు, దాన్ని నువ్వు అనుభవించటం లేదు, దాని ప్రకారముగా నువ్వు జీవితాన్ని జీవించటం లేదు. చూసారా? మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అంటాడు ఒక దిక్కున. అదే పరిస్థితుల్లో మీరు విన్నంత వరకే బాగున్నారు, వినడానికైతే ఆసక్తి చూపిస్తున్నారు, కానీ ప్రవర్తన విషయంలో ఎందుకు మీరు అలా ఆసక్తి చూపించటం లేదు?
చూడండి అక్కడ విను వాడైతే దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. ఎందులోనంట దేంతో పోల్చడట అద్దములో తన సహజ ముఖము చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. ఏమన్నాడంటమ్మా అద్దము అద్దం ముందు నుంచున్నాం నీ సహజ ముఖం చూపిస్తుంది నీ సహజ ముఖం చూపిస్తుంది నీ సహజ ముఖం చూపించిన తర్వాత బయటికి వెళ్తావు. బయటికి వెళ్ళిన తర్వాత నీ సహజ ముఖముతో బయటికి అలాగే వెళతే నీ ముఖాన్ని ఎవరో చూడరని బోల్డ్ అంత మేకప్ వేసావు. చూసారా అమ్మగారులు కూడా అంతే. మీరు అబ్జర్వేషన్ చేయండి, ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి అమ్మగారులు ఉన్నారు చూడండి, అమ్మగారులు వాళ్ళని అబ్జర్వేషన్ చేయండి. ప్రసన్న బోల్డ్ అని ఒక ఆవిడ వస్తుందండి, చెప్పకుండా ఉండలేనా అన్న పాట ఏదో పాడుతుంది ఆవిడ, అన్ని డీజే సాంగ్సే పాడుతుంది ఆవిడ, పాపులేషన్ పర్సన్ ఆవిడ క్రైస్తవ్యంలో. ఆవిడ ఫస్ట్ ఫోటో చూడండి ఒకసారి, అంటే క్రైస్తవ్యంలోనికి ఆరంభంలో మొట్టమొదట పాడిన ఫోటో చూడండి, ఎలా కూడా తెలుసా, బండగ నల్ల ముఖంతో. మంచిదండి సహజ ముఖం అది, అంతేనా, నువ్వు ఎలాగున్నావో అలాగే చూపించు సమాజానికి అమ్మా. కానీ ఇప్పుడు చూడండి పాపులేషన్ అయిన తర్వాత ఏమండి, తెల్ల డబ్బాలో ముంచేసి పైకి తెలిసిందల్లా ఉంటుంది నిజం. ఇందా మేకప్ చూసారు కదా, ఇందాక ముక్కుకేసింది ఇలా తీస్తుంది, కళ్ళకేసింది ఇలా లాగుతుంది, ఏమండి ఆ ఒరిజినల్ రూపం చూసేసరికి అమ్మో అని భయం వేసింది, అంతేనా. ఇప్పుడు అర్థంలో సహజ ముఖం చూసుకున్నాం, చూసుకునేసరికి నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, చాలా అంతసహ్యంగా ఉన్నాను, చాలా భయంకరంగా ఉన్నాను, ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కానీ సమాజంలో చూపిస్తే నాకున్న ఇమేజ్ పాడైపోద్దని ఫుల్ మేకప్ వేసి బయటకు వచ్చిందట, మంచి మేకప్ వేసి బయటకు వచ్చిందంట. అయితే అమ్మగారు వస్తూ బొడుగు తెచ్చుకోవడం మర్చిపోయిందంట. మర్చిపోయేసరికి అమ్మగారు చాలా అఫీషియల్గా నడుస్తూ ఉందంట. అందరి కళ్ళు ఆమె మీద పడుతున్నాయట. పడుతున్న సరికి అనుకోకుండా వర్షం వచ్చిందంట. ఆ వర్షంలో మేకప్ అంతా పోయిందంట. ఒరిజినల్ బయటపడతా లేదా పడుతుందా అంటే ఎంత సిగ్గుపడిపోతావు, ఎంత సిగ్గు నీకు, నీ రూపాన్ని నువ్వు రూపాన్ని ఖచ్చితంగా సమాజంలో చూపిస్తే సిగ్గుపడి ఉండేదని కాదు కదా. నలుగురిని ఆకర్షించాలని, నలుగురిని ఆకర్షణలోకి తీసుకురావాలని, వాళ్ళందరినీ కూడా మనం ఆకర్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంత మేకప్ లేస్తున్నారండి ఈరోజు సంఘాలలో కూడా. నీ ఒరిజినల్ బయటపడే రోజు ఒక రోజు ఉంది, నీ మేకప్ అంతా చెదిరిపోయి ఒక రోజు ఉంది, నీ మేకప్ అంతా పాడైపోయి ఒక రోజు ఉంది. ఆ రోజు నీ ఒరిజినల్ కనబడింది అంటే నీకు నువ్వే అసహించుకుంటావు, దేవుని ముందు నువ్వు నిలబడలేవు తెలుసా. దేవుని ముందు మనం నిలబడలేం ప్రియమైన దేవుని పిల్లలారా. మేకప్లు వద్దు, ఏదో నలుగురికి సమాజానికి భక్తిపరులుగా కనబడాలనేటువంటి మేకప్లు వద్దు మనకి, నలుగురు మనల్ని మెచ్చుకోవాలని మేకప్ వద్దు. బైబుల్ ముందుకు రా, బైబుల్ ముందుకు వచ్చి ఒక్కసారి బైబుల్ అనేటువంటి అర్థంలో నీ ముఖం చూసుకో, నీ సహజమైన ముఖం నీకు కనబడుతుంది. నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుబోతుగానే చూపిస్తుంది, నువ్వు తిరుగుబోతు అయితే తిరుగుబోతుగానే చూపిస్తుంది, నువ్వు పాపాత్ముడు అయితే పాపాత్ముడుగానే చూపిస్తుంది. ఇదిగో నీ స్వరూపాన్ని స్వచ్ఛంగా చూపించే అద్భుతమైనటువంటి అర్థం ఏంటి అంటే బైబుల్.
ఈ బైబుల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథము మనలను మనలా చూపించేటువంటి గ్రంథము, మనకు మేకప్ వేసేటువంటి గ్రంథం కాదు ఇది, తెలుసా? మేకప్ వేసే గ్రంథం కాదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:12 చెప్తున్నాడు చూడండి. భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:12, ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అంటే బైబుల్ అనే ఈ వేద గ్రంథమును పోల్చుతూ చెబుతున్నాడు ఇదిగో నేను అద్దంలో చూసుకున్నట్లుగా దైవం అనే దైవ గ్రంథంలో చూసుకుంటున్నాను. నేను ఈ దైవ గ్రంథంలో చూసుకుంటున్నప్పుడు నాకు అద్దంలో చూసుకున్నట్లుగా నాకు కనబడుతుంది. ఇప్పుడు అద్దం మీద కాస్తంత మసుకుంది, అద్దం మీద మసుకుంది, ఇలాగా మసుకుంటే స్పష్టంగా కనబడుతుందా? అద్దానికి మనకి మధ్యలో చిన్న మసక అడ్డు వచ్చింది, స్పష్టంగా మన ముఖం కనబడుతుందా? కనబడదు, అవునా? గతంలో ఉన్నట్టు అద్దాలు ఎలాగ ఉండేటో తెలుసా? పూర్వం అద్దం అనేది ఫస్ట్ అద్దం ఏంటంటే నీళ్ళు మన ప్రతిబింబం చూసేవారంట. 15వ శతాబ్దంలో గాజు పైన ఒక సిలికాన్ పొర వేశారు. సిలికాన్ పొర వేసి ఆ సిలికాన్ పొర వెనకాతల ఒక పాదరసం వేస్తారు, ఎర్రగా ఉంటుంది అద్దం వెనకాతల, ఎర్రగా ఉంటుంది. ఈ అద్దం వెనకాతల ఉన్న ఎరుపు రంగు అద్దం బయట కనబడదు. అంటే ఆ ఎరుపు రంగుకి గాజుకి మధ్యలో ఒకటి అడ్డు వస్తుంది, అదేంటంటే సిలికాన్, వెండిపోత. ఏంటమ్మా అది? వెండిపోత. అది కాస్ట్లీ అద్దాలు. కానీ అల్యూమినియం పోత, తగరం పోత చీఫ్, అర్థమవుతుందా? కాస్ట్లీ అద్దాలు వేరేగా ఉంటాయి, చీఫ్ అద్దాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే బోల్ అద్దాలు కనబడతాయి, మీకు అర్థం కావాలి. ఏమా, లేటెస్ట్ టెక్నాలజీ మారిపోయింది. ఇంతకుముందు అయితే ఫోటో కట్టించుకోవాలంటే ఫోటో మధ్యలో ఉండేది, చివరేమో అట్టుండేది, ఎదర అద్దం ఉండేది, దానికి ఫ్రేమ్ ఉండేది కదా. ఆ ఫ్రేమ్ తీసేశారు, ఇప్పుడు డైరెక్ట్గా ఫోటో తీసుకొచ్చారు, అర్థమైందా? ఇప్పుడు గాజును తీసేసి డైరెక్ట్ అద్దం చేసేస్తున్నారు, కింద పడిపోయినా పగలతీతే. అమ్మ అర్థమవుతుందా? అలాగే అద్దం మీద చిన్న మరక ఉంది, ఆ యొక్క మరక వలన లేకపోతే ఆ యొక్క ప్రాబ్లం వల్ల మన సహజ ముఖం సరిగ్గా కనబడదు. పౌలు గారు కూడా చెబుతున్నారు, వాక్యం అనేది మనలను అద్దంలో చూపించేటట్లుగా చూపిస్తుంది. ఆ వాక్యం ఇచ్చిన దేవుని దగ్గరికి మనం వెళ్తాం, అప్పుడు ఇంకా స్పష్టంగా మనకు కనబడుతుంది. వాక్యంలో కనబడిన దానికంటే పరలోకముకు వెళితే ఇంకా స్పష్టంగా కనబడుతుంది మనకే అని చెప్తున్నాడు చూడండి భక్తుడైనటువంటి పౌలు గారు. ఏమని అంటున్నాడు చూడండి 13:12, ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అద్దంలో చూసినట్లు సూచనగా చూస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. అర్థమైందా అమ్మా? ముఖాముఖిగా చూస్తాం. ఇది కొంచెం ఈ పక్క వద్దాం. ఇప్పుడు ఫోటో ఉంది, ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళ ఫోటో, మృతి చెందిన వాళ్ళ ఫోటో. ఆ చనిపోయిన ఫోటోలో చక్కగా అందంగా చక్కగా సూట్ వేసుకుని చాలా హంగులు వేసుకుని చక్కగా ఆ యొక్క ఫోటోని మన ఇంటి గోడ బయట ఎదురుగుండా పెట్టి రోజు దండ మార్చేసి రోజు మళ్ళీ దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాం కదా. అమ్మా ఇప్పుడు మరణించాడు, ఆత్మగాతను వెళ్ళిపోయాడు. మరణించి ఆత్మగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గోడ మీద ఎంత అందంగా కనబడుతున్నాడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అలాగే కనబడతాడా?
చెప్పండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతని స్వరూపము కూడా అలా కనబడతదా? కనబడదు. ఆ స్వరూపాన్ని చూస్తే నీకే భయమేస్తుంది. ఆ స్వరూపాన్ని చూసావు అంటే నువ్వే అసహించుకుంటావు. ఫోటోలో అందంగా ఉన్నాడు కదా, అక్కడ కూడా అలా ఉంటాడు అనుకోవడం పొరపాటు. భూమి మీద నీ బ్రతుకులో సత్యవాక్య ప్రకారం జీవనాన్ని కొనసాగించినప్పుడు, సత్య ప్రకారంగా నీ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, బైబిల్లో చూసుకున్నప్పుడు, బైబిల్లో నీకు దేవుడు నీలో కనబడాలి. అర్థంలో బైబిల్ అనే దాని దగ్గర కనబడినప్పుడు స్వస్థంగా దేవుడు నీలో కనబడాలి. నేను అచ్చం దేవుళ్ళ ఉన్నాను, నాలో ఏ చీకటి లేదు. ఆయన ఎంత మాత్రమును చీకటి ఆయనలో లేదు, ఆయనలో చీకటి లేదు. ఆ చీకటి అనేది నీలో కనబడనప్పుడు అప్పుడు నువ్వు దేవునిలా కనబడతావు. నీకు నువ్వుగా మీకు అర్థమవుతుందా సందర్భం? అప్పుడు నువ్వు దేవునిలా కనబడతావు. అప్పుడు నేను బైబిల్ అనే అర్థంలో చూసుకుంటున్నప్పుడు, నాలో ఆ అర్థంలో నేను కనబడినప్పుడు, నాకు దేవుడు అందులో కనబడ్డాడు, నన్ను నేను చూసుకున్నప్పుడు దేవుడు కనబడ్డాడు. అలాగే నేను డైరెక్ట్గా పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్తానప్పుడు నేను నిజముగా దేవుణ్ణి అద్దంలో చూసినట్లుగా నేను చూస్తాను. ఏమండి, అద్దం ముందు ఇప్పుడు నించున్నారనుకోండి, మీలో ఎవరు కనబడతారు తెలుసా? స్వచ్ఛమైన దెయ్యం కనబడుతుంది. మీ రూపం దెయ్యం రూపం, మీ రూపం దెయ్యం రూపం, అంతేనా? అది వాక్య సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండి సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ, వాక్య ప్రకారం జీవనాన్ని కొనసాగిస్తూ, వాక్యాన్ని మేరకుండా క్రీస్తు వలె నీవు జీవనాన్ని కొనసాగిస్తే మాత్రం నీవు అద్దం ముందు నుంచుంటే నీ ఎదురుగుండా దేవుడు కనబడతాడు. అని నీ రూపం ఎలా కనబడుతుంది? దేవుని రూపం, దేవుని స్వరూపంలో కనబడుతుంది. అదే నువ్వు కానీ ఇప్పుడు నుంచున్నావు అనుకో, అచ్చం కొరువు దెయ్యంలా కనబడతావో, ఎలాంటి దెయ్యంలా కనబడతావో? ఏమండి, దెయ్యం ఎలా ఉంటుందంట? ఇలా ఉంటుందని బోల్డ్ రూపాలు చూపించారు. ఏమండి, మేకప్లో కూడా కొన్ని సిస్టమేటిక్స్ మారిపోయినాయండి. కొంతమంది ఏమో అందంగా కనబడాలని మేకప్ వేసుకుంటారు, కొంతమంది దెయ్యాల్లా కనబడాలని మేకప్ వేస్తున్నారు. తెలుసా, చూసారో లేదో, ఒక ఆవిడ మేకప్ వేస్తుంది, ఇలాగ వేసేసి ఈ పక్కన ఇలా పళ్ళు వచ్చినట్టు వస్తుంది, ఇలాగ చేతిలో కూడా చేయి తెగిపోయినట్టుగా మేకప్. మనం చూస్తే ఎలాగుంటుంది? నిజంగా చేయి తెగిపోయిందేమో, ఆ తెగిపోయిన చేతి ఎలాగుంటుందో అనుకుంటాం మనం. అది ఇలా తీసేసింది అనుకోండి, అసలు రూపం తెప్పిస్తుంది. ఏం లేదు, మేకప్. చూసారా, అర్థమవుతుందా? ఏమండి, ఇప్పుడు కానీ బైబుల్ అనే అర్థం ముందు నువ్వు నుంచుంటే నీ రూపం ఎలా కనబడుతుందో చెప్పండి. దేవుళ్ళ కనబడుతుందా, దెయ్యంలా కనబడుతుందా అని ఒప్పేసుకోండి. దేవుళ్ళ కనబడుతుందా, దెయ్యంలా కనబడుతుందా నీ రూపం? ఎలా కనబడుతుంది? అదే పౌలు చెప్తున్నాడు. ఇదిగో మాట్లాడుతున్న సందర్భం 13వ అధ్యాయము. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా దేవుని చూచేదాము, ఇప్పుడు కొంతమట్టికే ఎరిగి ఉన్నాము. ఎందుకంటే ఈ మానవ దేహాలలో ఉన్నాం కనుక, మనిషి దేహంలో ఉన్నాం కనుక, ఈ భయంకరమైన ఈ లోకంలో ఉన్నాము కనుక, పరలోకమును గూర్చి కానీ, యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి కానీ, అలాగే తండ్రి అయిన దేవుని గూర్చి కానీ, అలాగే దూతల గూర్చి కానీ, ఆ పరలోకమును గూర్చి కానీ మనం కొంతమట్టికే ఎరుగున్నాం. మనకు ఎరిగిందంతా కొంతమట్టికే ఎరుగున్నాం. ఏండి, అన్నీ ఎరిగిన వాళ్ళు ఏమిలా ఉన్నారో, అణిగి మనకు ఉన్నారు. ఏమీ తెలియని వాడు ఎలా ఉన్నాడు? ఎగిరెగిరి పడతలేడు. కొంతమట్టుకు ఎరిగినంత మాత్రమే ఎగిరెగిరి పడుతున్నాడు. నాకు తెలిసింది, నాకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు అంటాడు. అంతే, పౌలే ఒప్పుకుంటున్నాడు. పౌలు మహాజ్ఞాని, అర్థమైందా? పౌలుకు మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరు. పేతురుగారే ఒప్పుకుంటారు. ఏమన్నా తెలుసా, పేతురుగారే
స్వయంగా పౌలును ఒప్పుకుంటాడు ఏమని అంటే, మన సహోదరుడైనటువంటి పౌలు రాసిన పత్రికలో కొన్నిటిని చదువుట అర్థం చేసుకునుట కష్టమై ఉన్నవి అన్నాడు. అర్థమైందా? అంటే ఇండైరెక్ట్గా ఒక ఆయన అన్నాడు, నాకంటే జ్ఞానవంతుడు ఎవరో పౌలు అన్నాడు. పౌలుకి నాకెంత తెలుసు అంటున్నాడు, ఎంత తెలుసు అంట పౌలుకి, కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము మనము, కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. ఇప్పుడు అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అంటే నేను దేవునిలా ఉన్నానో లేదో, నేను అద్దం ముందుకు వచ్చేసరికి దేవుళ్ళ ఉన్నానో లేదో, అద్దంలో నా రూపాన్ని చూసుకుంటే నేను దేవుని రూపం కనబడుతుందో లేదో, నేను కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను, కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను, నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగుతును. చూసారా ఆయన అంటాడు మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను చూడండి. నేను అద్దం ముందుకు నుంచున్నప్పుడు, బైబుల్ అనే అద్దం ముందు నుంచున్నప్పుడు నాలో క్రీస్తు కనబడ్డాడు. అద్దమే నన్ను అనుకోండి, అద్దమే నేను అనుకోండి, నా ముందు నుంచున్న మీరు, నా ముందు నుంచుంటే నా మనస్సు అనే అద్దంలో మీరు చూసుకోండి, చూసుకుంటే మీరు క్రీస్తు కనబడాలి మీలో. పౌలు ముందు నుంచుంటే ఎవడైనా సరే ఎలాగుంటుంది పొజిషన్? ఏమండే, డాంబి కూడా వచ్చి నుంచున్నాడు ఎంబట్న కనిపెడేస్తాడు, డాంబము గల దెయ్యం, డంబము గల దెయ్యం. ఏ అద్దం ముందు నుంచున్నాడు? పౌలనే అద్దం ముందు నుంచున్నాడు. డాంబికుడు వచ్చాడు, వాగుతున్నాడు. పౌలు అంటాడు అక్కడ ఏంటంటే, అక్కడ రూపం ఏర్పడిపోతుంది ఎలాగంటే, అతని రూపం ఎదురుగుండా ఏర్పడుతుంది ఎలాగంటే, ఇతడికి తినడానికి తిండి లేకపోయినా మీసాలకే శంపంగిన. చూసారా, ఒక ఆయన వచ్చాడు ఒకసారి, బాబు చర్చి ఏదన్నా అద్దె తీసుకోవడానికి అయినా సహకరిస్తావా కొంచెం అని అడిగాను. అడిగితే మనవాడు అన్నాడు, అనియా ఒక 20 లక్షలు సరిపోతాయా చెప్పు. ఎంత? 20 లక్షలు సరిపోతాయా? ఏమనాలో తెలియలేదు. మహానుభావుడు ఒకరోజు కూడా చందయ్యలేదు. కానీ నాకు ఎంత ఇస్తాడంట? 20 లక్షలట. ఇప్పుడు ఎవరైనా అద్దం ముందు నుంచున్నాడు, ఎవరు ఎవరు చెప్పండి? డంబము అనే దెయ్యం కనబడుతుంది. నుంచుంటే డంబపు దెయ్యం కనబడుతుంది, ఇంకోటి నుంచుంటే అబద్ధాల దెయ్యం కనబడుతుంది, ఇంకోటి నుంచుంటే తాగుబోతు దెయ్యం కనబడుతుంది, ఇంకోటి నుంచుంటే అంటే నువ్వు ఏ రూపములో ఉన్నావో ఆ రూపం స్పష్టంగా కనబడుతుంది. అందుకే దైవ సేవకుడు ముందు కానీ క్రీస్తు ముందు కానీ ఎవరు రావటానికి సాహసించలేదంటే వాళ్ళ దుష్కార్యములు చేయువారు గనుక వెలుగు నద్దకు రాలేదు. వెలుగు నద్దకు రావటానికి వాళ్ళు సాహసించలేదు. వెలుగులో వాళ్ళ దుష్కార్యములన్నీ కూడా బట్టబయలవుతాయి గనుక వెలుగు యొద్దకు రారు. వాళ్ళు ఏ వెలుగు దగ్గరకు వెళ్తారు అంటే మనుషులు తయారు చేసుకున్న వెలుగు దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద లైట్లు ఉండాలి మీటింగ్స్లో, పెద్ద పెద్ద లైట్లు ఉండాలి, ఆ లైట్లు చుట్టూ తిరుగుతుండాలి. ఎర్ర లైట్ రావాలి, నల్ల లైట్ రావాలి, పళ్ళకు అలా ఈ లైట్ అన్ని లైట్లు రావాలి. వాళ్ళ మొక్కల్లో జూమ్ చేసి చూపించా ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళిపోయి డాన్స్ వేస్తాడు. కానీ ఈ సత్యవాక్యం దగ్గరికి ఎందుకు రారు అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, నీ రూపం నీ స్వరూపం అనేది స్పష్టంగా కనబడిపోతుంది. తెలుసా? ఇదిగో బైబుల్ అనే ఈ గ్రంథములో ఉన్న ఈ వాక్యం ఎప్పుడైతే ఒక మానవ గుండె లోతుల్లోకి వెళ్ళిందో, బైబుల్ను కలిగిన మనిషి అయినటువంటి ఈ మనిషి ఈ హృదయం అనేటువంటి ఈ యొక్క పలక మీద ఎప్పుడైతే ఉందో, ఆ పలకలను తీరి చూడడానికి వాళ్ళకి సాహసించలేకపోతున్నారు ప్రేమైన వాళ్ళరా.
తేరి చూడలేరు, బైబుల్ ముందుకు రాలేరు. ప్రియమైన వాళ్ళరా, తెలుసా, ఒకప్పుడు ఒక పెద్ద ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు. నిజం, ఆ బుక్ మీద ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు నాకు ధైర్యం సరిపోయేది కాదు. కానీ ఆయనలో కూడా కొన్ని మచ్చలు ఉన్నాయని, ఆయనలో కూడా కొన్ని చీకటి బ్రతుకులు ఉన్నాయని, ఆయనలో కూడా కొన్ని చీకటి శక్తులు ఏలుతున్నాయని తెలిసిన తర్వాత చూడడానికి ఇష్టం లేదు నాకు. కారణం, ఆ చీకటి శక్తులు నీలోకి ప్రవేశించినంతసేపు నువ్వు బైబుల్ని స్పష్టంగా చూపించగలవు. చెబుతున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము మనమే. అర్థం అర్థమైందా? మనమే అర్థం, మనలోనే వాక్యం. ఆ వాక్యం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కడ కూడా స్పష్టంగా తెలిసిపోతాడు వాడు ఎలాంటి వాడు, వాడు ఎలాంటి ఆలోచనలతో కలిగి ఉన్నాడు, ఎటువంటి తలంపులతో కలిగి ఉన్నాడు. ఏదో అనుకుంటారు ఏంటంటే, పాస్టర్ గారిని మోసం చేసేయచ్చులేండి, పర్లేదులేండి అనుకుంటారు. వాక్యం తెలిసిన వాడిని మోసం చేయడం చాలా కష్టం తెలుసా? దెయ్యం వల్లే కాలేకపోయింది, దెయ్యమే తలదించుకుంది, దెయ్యమే ఇతన్ని నేనేం చేయలేని యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దెయ్యం వల్లే కాలేనిది మనుషుల వల్ల జరుగుతుందా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? మనుషుల వల్ల జరగదు. అందుకనే బైబుల్ చెబుతుంది యోహాను సువార్త 3వ అధ్యాయము 19:20 చూద్దాం. 19:20 3వ అధ్యాయము 19, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక, వెలుగునే ప్రేమింపని మనుషులు మనల్ని ప్రేమిస్తారా? వెలుగునే ప్రేమింపని మనుషులు మనల్ని ప్రేమిస్తారా? వెలుగు దగ్గరికి రాని మనుషులు మన దగ్గరికి వస్తారా? ఎక్కడ పోతారో, చీకటినే వెతుక్కుంటూ వెళ్తుంది, అబద్ధాన్నే నెత్తుక్కుంటూ వెళ్తుంది. చూసారా, ఈరోజు మనం విషమైపోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, చీకటిని వెతుక్కుంటూ పోతున్నారు. ఇది వాస్తవం. చూడండి ఏమంటున్నాడు, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమింతురు. ఇది కన్ఫామ్. అబ్బాయి నువ్వు వెలుగై ఉంటే మాత్రం నీ దగ్గర రారా, నువ్వు చీకటైతే తండోపతండోపలుగా వస్తారు. నువ్వు మేకప్ అయ్యి, నువ్వేం చేయాలి, మేకప్ అయ్యి చూడు, పెద్ద పెద్ద పేసవాకులను చూడను, పేరుగాంచిన సేవకులను చూడు. పేరుగాంచిన సేవకులు ఎలా మేకప్ వేసి జనాలను ఆకర్షించడానికి ఉన్నది ఉన్నట్లుగా బోధించక అలాంటి సందర్భాలు వస్తే దాన్ని మళ్ళీ వాక్య విరుద్ధముగా వాక్యాన్ని వాళ్ళు వక్రీకరించి బోధిస్తున్న విధానం తెలుసుకో. నీకు జనం కావాలా తెలుసుకో. వాళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారో నేర్చుకో. వాళ్ళు ఎలా జనాలను మోసం చేస్తున్నారో నేర్చుకో. వాళ్ళు ఏ విధంగా జనాలను మబ్బు పెడుతున్నారో నేర్చుకో. అలా మబ్బు పెట్టు, అంతేనా? కన్ఫర్మేషన్గా చెప్పాడా లేదా బైబిల్లో? కావండి, ఈ సువిశాలమైన ఈ ప్రపంచంలో దేవుణ్ణి కనుగొనడమే గొప్ప జ్ఞానం. ఆ దేవుణ్ణి కనుగొన్న తర్వాత యేసే దేవుడిని రావడం ఇంకంత గొప్ప జ్ఞానం. ఇంతవరకు వచ్చిన నువ్వు
ఇక్కడికి వచ్చిన తర్వాత దెయ్యం మోసం చేసేస్తుంది ఏంటి అంటే యేసు వరకు రప్పిస్తుంది కానీ నిన్ను చీకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. యేసు వరకు ఓకే కానీ ఎక్కడ తీసుకుపోతుంది? చీకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. తన అనుచరులను నిలబెట్టింది, మేకప్ వేసింది, హంగులు, ఆర్భాటాలు, కార్లు, మిద్దులు ఇవన్నీ చూపిస్తుంది, చీకటి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. సత్యవాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుడా, వెలుగును ప్రేమిస్తున్న ఒక సేవకుడా, వెలుగు కొరకు నిలబడిన ఒక సేవకుడా, నీ జీవితం అంతా ఒకటి మాత్రం నేర్చుకో, యేసును చూస్తూ ఉన్నాడు. యేసుకు శ్రమ వచ్చినప్పుడు శిష్యులు కూడా పారిపోయినట్లుగా నీ దగ్గర ఒక్కడు ఉండడం, ఒక్కడు ఉండడం, నువ్వు చివరకు వచ్చేసరికి మాత్రం ఒక్కడిగా నిలబడిపోతావు. ఒక్కడిగా నిలబడినా ధైర్యంగా ఉండు, ఎందుకంటే ఒక్కడిగా ఉన్నా పర్వాలేదు, నీ వెనకాతల దేవుడు ఉన్నాడు. యేసు వెనకాతల దేవుడు ఉన్నాడు. సమాజం అంతా వేరైపోయినా చీకటి శక్తులన్నీ కలిసి వెలుగును ఆర్పేయాలనుకున్నా, చీకటి శక్తులన్నీ కలిసి వెలుగు మీద తిరగబడిన, వెలుగును హింసించిన, వెలుగును దూషించిన, వెలుగు ముఖం మీద ఉమ్ము వేసిన తుడి చేసుకుంది, ఎందుకంటే ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదో చెబుతున్నాడు. చూడండి, నిజంగా ఇది చాలా ఇన్స్పిరేషన్ మెసేజ్ అండి. ఇది అంతా కూడా ఏమంటున్నాడో యేసుక్రీస్తు ప్రభువు, వెలుగునద్దకు రారు, చీకటినే ప్రేమింతురు. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుడు వెలుగును ద్వేషించును. వెలుగు దగ్గరకు రాకపోవడం పక్క నుంచి మళ్ళీ ద్వేషిస్తాడట. ఏం చేస్తాడట? కళ్ళ ముందు కనబడుతుందా సమాజం? ఏమండి, బైబుల్ కోణంలో సమాజం ఎలా కనబడుతుంది? స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా కనబడుతుందా లేదా? ఇలాంటి మాటలు చాలా వరకు అరుదండి. రైట్? దుష్కార్యము చేయు ప్రతివాడును, వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు, తన క్రియలు దుష్క్రియములుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. చాలా కాలం క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అప్పట్లో ఫోటోగ్రఫీ అంత డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు ఫోటో తీశారనుకోండి, చాలా మార్ఫింగ్లు ఉంటాయి. నా ఫేస్ని డైరెక్ట్గా పాంప్లెట్లు వేసారనుకోండి, ఎలాగుందో అలాగే వేసారనుకోండి, ఎవరో ఆకర్షించరని బోల్డ్ అంత మెరుగులు దిద్దుతున్నాం. అవునా? ఫేస్ అంత ఎలాగొచ్చేది? ఇప్పుడు వైట్గా వచ్చేస్తుంది. చాలా మేకప్ వేస్తారు. అర్థమైందా? గడ్డం గీయించుకోకుండా వెళ్ళి ఫోటో దిగినా ఫోటోషాప్లో గడ్డం గీసేస్తారు. ఏమండి, బట్టబొర్ర ఉందా? రెండింటికలు తీసుకొచ్చి ఇగ్గెడతారు ఇక్కడ, తెలుసా? ఎంత మేకప్ వచ్చింది ఇప్పుడు. ఏమ్మా అంతేనా? గతంలోనండి ఇవేమీ రాలేదండి. కంప్యూటర్ ఉంది, డబ్బా కంప్యూటర్ అన్నమాట. అదేందా? అది కొంచెం టెక్నాలజీ పెరిగింది. పెరిగినప్పుడు ఫోటో 5 నిమిషాల్లో ఇచ్చేస్తామనేసి ప్రకటనలు చేశారు. గతంలోనైతే ఫోటో తీసుకుంటే వారం రోజులు తిరగాలి, ఫిలిం తీయాలి, ఆ ఫిలిం చీకటి గదిలోకి వెళ్ళాలి, చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత పాదరసంలో కడగాలి, కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమో కిరణాల ద్వారా ఒక వైట్ పేపర్లో పంపించాలి, అప్పుడు నీ పాస్పోర్టు ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడైతే 5 నిమిషాల్లో ఫోటో వచ్చింది. అయితే ఆ టైంలో ఈ ఫోటోషాప్ అనేది డెవలప్మెంట్ కాల. ఫోటో తీయడం, కంప్యూటర్లో పెట్టడం, కంప్యూటర్లో పెట్టినంటే ప్రింటర్ పంపించడం, పంపించినంటే ఫోటో ఇచ్చేయడం జరిగేది. ఒక ఆవిడండి ఫోటో తీయించుకుందండి, ఒక ఆవిడ ఫోటో తీయించుకుందండి. అర్థమైందా? అనుకోకుండా కెమెరాలో కొంచెం బ్యాటరీ లో అయ్యిందంట. బ్యాటరీ లో అయ్యేసరికి
ఫోటో తీసాడు అతన. ఆమె ఎలాగుందో అలాగే పడ్డది, కొంచెం బ్లాక్గా కనపడ్డది. కొంచెం ఏంటి, అసలే బ్లాక్, ఇంకొంచెం ఎక్కువ అయ్యింది బ్లాక్. ఫోటోలు తీసుకొచ్చిందండి, ఫోటోలు తీసుకొచ్చి అడు ముఖం మీద అలాగే ఇసిరేసి, నేను ఇంత బ్లాక్గా ఉన్నానా, నేను ఇంత మసిదల్లాగా ఉన్నానా, ఇంత మసి ముఖంతో ఉన్నానా, నేను దౌర్భాగ్యుడ దుర్మార్గుడ అని ఆవిడకు నోటుకు వచ్చిన బూతులన్నీ తినేసింది. నువ్వు ఎలాగొన్నావు అలాగే చూపించింది, అది తప్పేంటి ఏమ, అంతేనా మన ఫేస్ ఎలాగుందో అలాగే పడ్డ తప్పేంటి ఏమండి. అసలు ఈ ఫేస్ వెనకాతల దేవుని కష్టం ఎప్పుడైనా గుర్తించావా? ముక్కు బాగాలేదు, కళ్ళు బాగాలేదు, నోరు బాగాలేదు, చెవులు బాగాలేదు, అరే ఫోటో దిగుతున్నప్పుడు పుట్టు మచ్చ పడిపోద్దేమో అని దానికేమో పౌడర్ రాసేసి ఇన్ని చేస్తావే అమ్మా. ఎప్పుడైనా సరే నీ ఫేసు, నీ ఫేస్ ఎలాగుందో అలా చూపిస్తే నీకు అంత కోపమేంటి? ఈరోజు అందరూ చూడండి, నీ స్వరూపాలు ఎలాగున్నాయి అలా చూపిస్తే ఎంత కోపాలు వచ్చేస్తున్నాయి. అలా చెప్పకూడదురా, మరి ఎలా చెప్పాలరా, మేకప్ వేయాలరా? చూసారా, యేసుక్రీస్తు ఈరోజు చెప్పాడు ఏమనంటే నేను సేట పట్టుకున్నాను రా బాబు అన్నాడు యేసుప్రభు. సేట ఎందుకు పట్టుకున్నావు ప్రభు అంటే, పొట్టంతా రాలిపోద్దురా, పొట్టంతా ఎగిరిపోద్దురా, పొట్టంతా ఏం చేస్తావు ప్రభు, పొట్టు ఏం చేస్తారు, పొయ్యిలో వేస్తారు, పొట్టంతా ఎలకెళ్ళిపోద్ది, పొయ్యిలోకి వెళ్ళిపోద్ది, అలాగే పొట్టంతా ఎక్కడ పోద్ది, నరకానికి పోతుందే. అది హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇక మన విషయానికి వస్తే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని, ప్రత్యక్షపరచబడుటకు ఎక్కడికి వస్తాడట, వెలుగునందుకు వస్తాడట. అంటే నేను చేస్తున్న పని దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా, దేవుని వాక్యం ఇలా చెప్పమందా లేదా, దేవుని వాక్యం ఈ విధంగా బోధించమందా లేదా, నేను చేస్తున్న పని దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా అనుకూలంగా లేదా, సరి చేసుకోవడానికి వస్తాడు అంతేనా, సరి చేసుకోవడానికి వస్తాడు. ఇదిగో ఈరోజు నేను ఈ పని చేశాను, నా దేవునికి ఏమైనా విరోధంగా పనిచేశానా, లేదా దుష్టుడు ఏమైనా నన్ను ప్రేరేపించి పని చేయించాడా? అంటే చెక్ చేసుకుంటున్నాం మనం, దేంట్లో చెక్ చేసుకుంటున్నాం మన వాళ్ళు ఎక్కడ చెక్ చేయించుకోవడానికి రారండి, ఎక్కడ చెక్ చేయించుకొని రావడం, భుజం మీద బలి పడ్డదంట చెక్ చేయించుకోవడానికి వెళ్తాడు అక్కడికి. అయ్యా భుజం మీద బలి పడింది, వేదాన్ని చూసి దీని పరిష్కారం చెప్పండి, అప్పుడు చెప్తాడు సేడబేరతవాడు. అమ్మా శుక్రవారం తెల్లవారుజామున లేచి నీ ఇంటి ఎదురు ఉన్న పిచ్చి చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ 30 ప్రదర్శనలు చేసిన తర్వాత కొబ్బరికాయ, మామూలు కొబ్బరికాయ కాదు పువ్వున్న కొబ్బరికాయ తీసుకో అని చెప్పేసరికి ఈ పిచ్చి మాలకు ఎన్ని చేసేస్తుంది అండి, ఒంటి మీద బల్లి పడతని ఇంతలా చేస్తున్నారే. మరి బయటికి వెళ్ళి సమాజంలో తప్పులు చేస్తున్నప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చి, నాయన నేను ఈ తప్పు చేశాను, లేదా నేను ఈ పని చేశాను, ఈ పని చేయడం దేవునికి ఇష్టమా అయిష్టమా, ఏంటి దీనికి పరిష్కారం ఏంటనేసి, తన క్రియలు మంచివైతే వాడిని సరి చేసుకోవడానికి అద్దం ముందుకు వస్తాడు. మీకు అర్థమైందా సందర్భం, ఏనా ఎక్కడికి వస్తాడు, అద్దం ముందుకు వస్తాడు. చూడండి, అదే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్టు అంటే వెలుగు దగ్గరకు వచ్చాడు, వెలుగు దగ్గర చూసుకున్నాడు, నా క్రియలన్నీ దేవుని మూలముగానే ఉన్నాయి, దేవునికి అనుకూలముగానే ఉన్నవి, నా క్రియలలో ఏది దేవునికి విరుద్ధంగా లేదు.
చూసారా, మేకప్ వేసుకున్న వాళ్ళందరూ బైబుల్ ముందుకు వస్తే పాటరమ్మా అందరూ బైబుల్ ముందుకు వస్తే ఎంతమంది నిజంగా వాళ్ళ సహజ రూపం కనబడతా చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబులు అర్థం, అర్థం మనలను అర్థంగా చేసింది. మనల్లో లోకం మనం ఎదురుగుండా మనం ఎదురుగుండా నుంచుంటే దేవుడు ఎదురుగుండా నుంచున్నట్టుగా ఉండాలి లోకానికి. అర్థమవుతుందా? ఒకరోజు మోషే ముఖం చూడడానికి వాళ్ళకి సాహసించలేకపోతున్నారని మోషే ఏం చేశాడో తెలుసా? ముఖం మీద ముసుగేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. ధర్మశాస్త్రము కలిగిన వాడి ముఖాన్నే చూడడానికి సాహసించకపోతే, మరి సత్యవాక్యాన్ని బోధించిన వాడిని ముఖాన్ని చూడడానికి నిజంగా సాహసించగలమా? కొంతమంది తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అర్థమేటో తెలుసా? నేను ఆయన ముఖాన్ని చూడలేను, ఆయన ముఖంలో ముఖమెట్టి నేను చూడలేను, ఆయన కళ్ళల్లో కళ్ళెట్టి నేను చూడలేను. ఎందుకంటే వాక్యము స్వచ్ఛముగా నా ఎదురుగుండా నుంచున్నట్టుంది, వాక్యమే నుంచున్నట్టున్నది అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అర్థమవుతుందా? మరికొంత కఠినమైన హృదయం గల వాళ్ళు ఏం చేస్తారంటే, చీకటినే ప్రేమించేవారు ముందుకు రారు, పైగా ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. అలా ద్వేషానికి గురైన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మోషే ముఖాన్ని చూడడానికి ఆ ప్రజలు భయపడ్డారు, యేసుక్రీస్తు ముఖంలో ముఖమిటి చూడడానికి ఈ ప్రజలు భయపడలేదు. చూశారా? మనం అర్థం వల్లే ప్రతిబింబ చేస్తున్నామన్నాడు. నీటిలోకి వెళ్తే మన ప్రతిరూపం ఎలాగైతే కనబడతాదో, మనం నుంచుంటే ఖచ్చితంగా వాడి స్వరూపం కనబడాలే. అదే క్రైస్తవుని యొక్క లక్షణం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవాని, బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అనేక మంది రావాలనే ఆలోచన అయితే లేదు, కానీ సత్యాన్ని గ్రహించగలిగి వాక్యాన్ని వాక్య ప్రకారంగా జీవనాన్ని కొనసాగించేవారినే కోరుకున్నాం నాయన. ఒక్కరిలోనైనా ఈ వాక్యం ఫలిస్తుందని, ఈ వాక్యం అర్థం చేసుకుంటారని నాయన నమ్మకంతో నీ పిల్లలకు బోధించాను. నాయన పొట్టి వలె ఎగిరిపోతారో, గింజల వలె ఉండిపోతారో వారు నాయన గ్రహించి సత్యవాక్యాన్ని శ్రద్ధాశక్తులతో నాయన వారి గుండె లోతుల్లో భద్రపరుచుకుని ఎదుటివాడికి వాళ్ళను చూస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతన వచ్చేటట్లుగా నాయన వారి